చినుకు పడిందంటే చాలు హైదరాబాద్లోని నాలాలు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నగరం తడిసిముద్దైంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడ ఏ గుంతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఆగిన నీటిని జీహెచ్ఎంసీ కార్మికులు మళ్లిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ నాలాలో పడి గల్లంతైంది. హైదరాబాద్ గాంధీ నగర్ లో జరిగింది ఈ ఘటన. హుస్సేన్ సాగర్ నాలలో పడి మహిళ గల్లంతైంది. సంజీవయ్య నగర్ లో నివాసముంటున్న లక్ష్మి తన భర్త ముగ్గురు పిల్లలతో కలిసి రెండు రూములున్న ఇంట్లో ఉంటుంది. ఇంటికి ఎలాంటి బాత్రూమ్ సౌకర్యం లేదు. దీంతో ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో బహిర్భూమికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో లక్ష్మి మధ్యాహ్న సమయంలో వర్షం పడుతూ ఉండగా ఇంటి వెనుక ఉన్న స్థలంలో నిచ్చెన దిగుతూ వెళ్ళింది. కాలు జారిందో లేక ఏమైందో కానీ నిచ్చెన పక్కన లక్ష్మి వేసుకున్న గాజు ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో నిచ్చెన నుంచి పడిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఆమె ప్రమాదవశాత్తు నాలలో పడిందా లేక ఎవరైనా పడేశారా అనేది అనుమానంగా మారింది. ఇంత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఆమె నాలలో పడి గల్లంతైందా లేక ఎక్కడికైనా వెళ్ళిందా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే భారీ వర్షానికి ఇదివరకే వారి ఇంటి వెనుక గోడ కుప్ప కూలిపోయింది. ఇప్పుడు లక్ష్మి కూడా గల్లంతైంది. అయితే స్థానికులు మాత్రం లక్ష్మి నాలలో పడిందో లేదో తెలియదంటున్నారు. అటు కుటుంబ సభ్యులు మాత్రం లక్ష్మి నాలలోనే పడిపోయిందంటున్నారు. కాగా ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరూ లేకపోవడంతో గాలింపు తీవ్రతరం చేసింది రెస్క్యూ టీం.